జోగులాంబ గద్వాల జిల్లా అలాంపూర్ తాలూకా మనోపాడ్ మండల కేంద్రంలో జూన్ 1 నుండి 8 వరకు జరుగుతున్న పారిశుద్ధ్య వారోత్సవాలను గద్వాల జిల్లా జెప్పి చైర్పర్సన్ సరితా తిరుపతయ్య ఈరోజు మనోపాడ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ప్రారంభించారు. జెప్పి చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వీధుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ భాగస్వాములు కావాలి. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి హైమావతి దామోదర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ అయ్యన్న, తెరాస పార్టీ నాయకులు శ్రీనాథ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ నాగేంద్రం, సెక్రటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వం ఈ పల్లె ప్రగతి కార్యక్రమం ఇది మూడో విడత అనకుండా, కాకపోతే ఈ సీజనల్ డిసీజ్ ఏదైతే స్టార్ట్ అయితేయో సీజన్ స్టేట్ చేంజ్ అయింది కాబట్టి ఈ వాటర్ బోన్ డిసీజెస్ అలాగే ఇంకా దోమల వల్ల చాలా డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ముందు జాగ్రత్తతో మన ప్రభుత్వం ఈ 8 రోజుల ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈరోజు ఫస్ట్ డే. అంటే ఈరోజు ఏం చేశారంటే మెయిన్ ఎక్కడెక్కడ నీళ్లు అంటే ఆగడం కానీ ఎక్కడైతే మురుగు స్టోర్ అవ్వడం అలాంటివన్నీ ప్లేసెస్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు మనపడ్ పిహెచ్సిలో ఒకసారి ఈరోజు విజిట్ చేశాను. సో ఇక్కడ ఆల్రెడీ పనులు స్టార్ట్ చేశారు. సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ, డాక్టర్స్ కానీ ఎంపీడీఓ గారు కానీ వీళ్ళందరూ పర్యవేక్షణలో ఈరోజు ఈ కార్యక్రమం మొదలయ్యింది. కాకపోతే ఈరోజు ఒక్కడితో కాకుండా నా వారికి నా నిర్ణయం ఏంటంటే ఈ 8 రోజులు మన ప్రభుత్వం తీసుకుంది, మొదలుపెట్టింది, కానీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ వర్షాకాలం మొత్తం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా ఈ దోమల వల్ల వచ్చే జ్వరాలు అన్నిటి నుంచి మనం అరికట్టుకోవచ్చు. పోయినసారి మీ అందరికీ తెలిసిన విషయమే, డెంగ్యూతో చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితి. కాబట్టి ఈసారి మళ్ళీ ఆ పరిస్థితి కొనసాగొద్దు అని ప్రభుత్వము, అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ కరోనా వల్ల చాలా ఇబ్బందులు పాలయ్యాము, సో నెక్స్ట్ ఈ జ్వరాలతో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని మన ప్రభుత్వం తీర్థం కంటిన్యూ చేస్తే సర్పంచ్ గారు మీరు కూడా వాళ్ళ అందుబాటులో ఉండి, సర్పంచ్ గారు కూడా మానవపాడికి ఎలాంటి లోటైతే లేదు, ఆల్మోస్ట్ అన్ని పనులు చేయిస్తున్నారు. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా తను ముందు ఉంటారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మా మీడియా మిత్రులు కూడా మేము ఇచ్చే సూచనలు ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధి లాంటి వాళ్ళు మీరు కాబట్టి ప్రజల్లో ఇంకొంచెం అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం మీరు కూడా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ఇంకా ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, సో అందరు కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వం తీసుకునే చర్య ఏదైతే ఉందో ప్రజల కోసం అనేది ప్రజల వరకు రీచ్ అయ్యింది. సో అందరు కూడా ఇందులో భాగస్థులు అవుతున్నారు. సర్పంచ్లు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. కానీ నేను కోరుకునేది ఏంటంటే మా సర్పంచ్లందరినీ కూడా చేసే పని అమలయ్యేటట్టు, అంటే ఏదో రికార్డ్స్ వరకు కాకుండా శాశ్వతంగా అమలైతే మన జిల్లా మొత్తం మార్చుకునే ఛాన్స్ మన చేతిలో ఉంది. కాబట్టి దయచేసి అలా అంటే ఆ ధోరణిలో